జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో పాటు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా కోరుకట్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 4కు చేరుకుంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా మల్లాపూర్కి చెందిన గుడికందుల శ్రీనివాస్ వ్యవసాయ కూలీగా కారు డ్రైవర్గా పనిచేస్తూ బతుకు బండిని లాగిస్తున్నాడు. అయితే శ్రీనివాస్ భావమర్ది కోరుట్లకు చెందిన చంద్రమోహన్ దుబాయ్ వెళ్తూ ఉంటే ఆయనను బస్ ఎక్కించేందుకు జగిత్యాలకు వెళ్లారు. భావమర్దిని బస్ ఎక్కించి మల్లాపూర్కి తిరుగు పయనమైన వారి కారు కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో ఆగి ఉన్న లారీని అతి వేగంగా వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చంద్రమోహన్ భార్య రమాదేవి, చరణ్, మరో చిన్నారి శాన్వి, శ్రీనివాస్ భార్య లత మృతి చెందారు. డ్రైవర్ శ్రీనివాస్తో పాటు కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్ కొడుకు సృజన్, కూతురు శృతిల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే దుబాయ్ వెళ్లేందుకు జగిత్యాలలో బస్ ఎక్కి హైదరాబాద్కి చేరుకున్న చంద్రమోహన్కి ప్రమాదం విషయం తెలియగానే కోరుట్లకు తిరిగి వచ్చారు. అయితే రాత్రి నిద్రమత్తు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. జగిత్యాలు పోయి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. అందులో శ్రీనివాస్ భార్య, మరి అలా బామ్మర్ది భార్య, కొడుకు బిడ్డ నలుగురు యాక్సిడెంట్లో చనిపోయింది. మొత్తం ఎందరు వెళ్ళింది? మొత్తము